कैमरा भी అంటే ఈ ల్యాండ్ మొత్తం నాదే ఇప్పటి నుంచో నేను ఉంటున్నా ఇక్కడ కానీ ఇప్పుడు సడన్ గా వచ్చి వడన్ మోటార్ స్కీమ్ అని చెప్పేసి నా మీద పర్యటన చేస్తుంది వర్కేనా లొకేషన్ చూపిస్తున్నమాట ఎక్కడ ఉంది లొకేషన్ నేను మనోజ్ కొఠారి ఈ ప్రాపర్టీ 2003లో మలక్పేట్ పోలీస్ స్టేషన్ కొత్త కట్టినారు ఈ పాత పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మా అంకుల్ నా యంగర్ బ్రదర్ అనిల్ కొఠారి పేరు మీద లీజ్ తీసుకున్నారు డెవలప్ చేసినారు అప్పుడు ముంతాజ్ అబ్దుల్లా వగ్బర్ది సెక్రటరీ మహబూబ్ ఆలం ఖాన్ అని 2000 రెంట్లో మనం ఈ ప్రాపర్టీ తీసుకున్నాం ఇది బ్యాక్ సైడ్లో ఒక 60 ఫీట్ గడ్డ ఉంది గడ్డకి మేము పైసలు పెట్టినాం మీరే పెట్టుకోవాలని ఆయన మహబూబ్ ఆలం ఖాన్ చెప్పినాడు సరే ఒక 1 మంత్ టైం తీసుకొని పెద్దవాళ్ళతో మాట్లాడి పెట్టినాం ఈ బౌండరీ వాళ్ళు ఈ హోల్ది గడ్డది పహాడ్ది మొత్తం తీసేసినాం 2003 నుంచి 2005 వరకు మేము ఫైనాన్సర్ కొఠారి ఆటో ఫైనాన్స్ అని మాది ఉంది కొఠారి ఆటో గ్యారేజ్ అని బోర్డు ఉంది ఇప్పుడు కూడా అదే బోర్డు ఉంది ఏ బోర్డు లేదు వేరేది మీరు బయట తీసుకోవచ్చు అది కూడా మా బండిలు ఆటోలు ఆటోలు ఇప్పుడు కూడా ఉంది 50 ఆటోల వరకు ఇప్పుడు కూడా సైట్లో ఉంది కార్లు ఉంది ఇక్కడ 2005లో ఒక గౌతమ్ చంద్ జైన్ ఎండి ఆటోఫిల్ లిమిటెడ్ హీఈస్ అ డీలర్ ఫార్ టాటా మోటార్స్ ప్యాసెంజర్ కార్ ఇన్ సికింద్రాబాద్ పీజీ రోడ్ ఆయన మా కజన్ బ్రదర్ బొమ్మడిదిక్కి కలిసి అప్రోచ్ చేసి ఇది ప్లేస్ నాకు కిరాయిలో కావాలని అప్రోచ్ అయినాడు అప్రోచ్ అయితే మా అంకుల్ చెప్పినాడు సరే తీసుకోండి థర్డ్ టెనెంట్గా మీరు వచ్చేయండి లేదు నేను థర్డ్ టెనెంట్గా వస్తాను నీ కజన్ బ్రదర్ది అబ్బాయి ఉన్నాడు మనోజ్ కొఠారి ఆయన నాకు పార్ట్నర్షిప్ లెక్క కావాలి నేను 50% పార్ట్నర్షిప్ ఇస్తాను షోరూంలో వర్క్షాప్లో షోరూంలో నాకు సిఓ డెజిగ్నేషన్ ఇచ్చినాడు ఎందుకంటే ఆయన లిమిటెడ్ కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే చాలా రోజు అయింది 2009 వరకు పీస్ఫుల్గా నడవంది ఒక హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే ల్యాండ్ వ్యాల్యూ నాను వర్క్ ట్రిబ్యునల్లో 116/2009 రిగార్డింగ్ టు డిస్ప్యూట్ బిట్వీన్ ది థర్డ్ టెనెంట్ నేను జీపీఏ టెనెంట్ నంబర్ 1కి నేను జీపీఏ టెనెంట్ నెంబర్ 1కి నేను ఇప్పుడు జీపీఏ ఉన్నాను థర్డ్ టెనెంట్ ఆయన ఫుడ్ తీసుకుంటున్నాడు అడుగు ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినారు కొంచెం దీన్ని ముందుగా ఆయన మొత్తం ఇన్వాల్వ్ అయినాడు గౌతమ్ చంద్కి మెండపాను అయిపోయినాడు సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆయన సెక్షన్స్ తక్కువ చేసి స్టేషన్ బేలే ఇచ్చినాడు ఇప్పుడు కూడా అది ఇన్వెస్టిగేషన్ కోర్టులో పెండింగ్ కంప్లైంట్ ఇప్పుడు మలక్పేటలో 11:45 AM కంప్లైంట్ ఇచ్చినాను వి ప్రభు కిషోర్ గౌతమ్ చంద్ జైన్ మహబూబ్ ఆలం ఖాన్ వరుణ్ జైన్ సన్ ఆఫ్ గౌతమ్ జైన్ హైదర్ ఇంక్లూడింగ్ దే 20 హిచ్ మ్యాన్ దే కేమ్ ఆన్ 25th దే ఆర్ అటాక్డ్ మీ అగైన్ ఆన్ 25th విత్
దే హావ్ రిమూవ్ దిస్ వెహికల్ అండ్ టేకన్ వన్ వెహికల్ ఇన్ సైడ్. సో ట్రెస్పాస్ అవుతుంది, పోలీస్ ఏం చేస్తలేదు. నేను కంప్లైంట్ ఇస్తే నువ్వు పో లోపల ఇచ్చేసే అని కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నేను సిపి ఇంటికి 10:30 రాత్రి పోతే సిపి లేదు, ఆయనకి ఎస్ఎంఎస్ చేస్తే కూడా రిప్లై వస్తలేదు, ఇన్ పర్సన్ పోస్తే కూడా నాకు దొరకలేదు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటలేదు, హోమ్ యాక్షన్ తీసుకుంటలేదు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 100 ఐపిసి 61/18 నా రైట్స్ ఉంది. నా రైట్స్ కోసం నేను ఒక లే మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ లాగా మీకు నేను దరాఫ్ చేస్తున్నాను. మీరు ప్లీజ్, మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇస్ అ పవర్ఫుల్ దేర్, నాకు న్యాయం ఇప్పియండి. ఈ నాకు చాలా దాడి ఉంది, నా ఫ్యామిలీ థ్రెట్లో ఉంది, నా ఎంప్లాయీస్ థ్రెట్లో ఉంది, నాకు నిద్ర లేదు. 4 నెలల నుంచి నేను 3 గంటలు కూడా నిద్ర తీసుకుంటలేదు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఆయన సెలబ్రిటీలు, పెద్ద మనుషులు, 5,000, 4,000, 6,000 crore మనుషులు, మహబూబ్ ఆలం ఖాన్ 6,000, గౌతమ్ జైన్ 4,000, ప్రభు కిషోర్ 6,000. నేను ఒక బిజినెస్ మ్యాన్, నాకు డీలర్షిప్ ఉంది బజాజ్ది, దానిలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నా కజన్ బ్రదర్తో. ఏం నాకు అయితలేదు, మాకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను. మీ నా మా జీవితంకి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ప్రొటెక్షన్ ఇప్పియండి గవర్నమెంట్, పోలీస్, మై గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హైకమాండ్కి, ఇది యాక్షన్ తీసుకుంటే ఆయన పేరు మంచిగా ఉంటుంది. ఇప్పుడే సెంట్రల్లో మంచి పేరు లేదు, అన్నా హజారే మొత్తం చెడ్డిపోతున్నారు. మన కాంగ్రెస్, నేను కాంగ్రెస్ మనిషి,